సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు ఎస్ మండలం భజన తండాకు చెందిన అందుడైనటువంటి జాటోతు భిక్షం కళ్ళు లేకున్నా కలత చెందకుండా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇందుకు గాను భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి జాటోతు భిక్షంకు పుష్పగుచ్చం ఇచ్చి సాల్వా సన్మదినానం శాల్వ కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ జాటోతు భిక్షం అంధుడైన ఎన్నో అవరోధాలను అధిగమించి కలత చెందకుండా పట్టుదలతో చదివి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీలో ఉత్తీర్ణత సాధించే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. తన జీవితంలో ఎన్నో అవరోధాలను అధిగమించి సమాజాన్ని చూడలేని స్థితిలో ఉన్న కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎన్నికైన జాటో భిక్షని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. తన భర్తకు అన్ని విధాలుగా సహకరించిన జాటోతో సైతం భారత వికలాంగుల సమితి తరఫున అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గూగుల్ శేఖర్ రెడ్డి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదయ్య బాబు, మంచాల వెంకన్న, ఆరుడి బాబు, కృష్ణారెడ్డి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యక్తులకు రావడం పట్ల మేము వర్ష వ్యక్తం చేస్తున్నాం. ఏ రోజు కూడా ఉద్యోగం ఉన్నా లేకున్నా కానీ సమాజంలో సామాజిక సేవ ద్వారా కూడా ఎంతో మంది వికలాంగుల సమాజానికి ధనవంతు సహాయ సహకారాలు అందించినటువంటి భిక్షమన్న ఈ రోజు మరి ఈ రోజు తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యతమైనటువంటి ఉపాధ్యాయుడే ప్రధానం అని అంటారు. తల్లి తండ్రి గురువు దైవం అనేటటువంటి మనకు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలలో కూడా ఇలా తల్లి తండ్రి గురువు దైవం అని అంటున్నారు. దైవం కంటే కూడా గురువు మరి ముందు స్థానంలో ఉన్నాడు కాబట్టి అట్లాంటి గురువు స్థానాన్ని సంపాదించినటువంటి మా అంధ విద్యార్థి అయినటువంటి మా వికలాంగుల జాతి బిడ్డ అయినటువంటి మరి మా భిక్షవన్న గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ రోజు వారు భవిష్యత్తులో కూడా మళ్లీ ఈ విద్యారంగంలోనే ఏదైతే ఆనాడు అందుల కోసం ఆనాడు మా బ్రెయిలీ గారు లిపి తీసుకొచ్చిండో ఆ లిపి ద్వారా ఇవాళ మరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఈ సమాజాన్ని చూడలేకుండా ఈ సమాజ చరిత్రను తిరగరాసేటటువంటి విద్యార్థులను చైతన్యం చేసేటటువంటి ఒక రథసారథిగా మా భిక్షవన్న ఈ రోజు ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం పట్ల మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు సూర్యాపేట జిల్లా కమిటీ కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ మరి ఇలా భిక్షం గారిని సన్మానించాలనేటువంటి ఒక సంకల్పంతో మా జిల్లా నూతన అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు మనం సన్మానించి వారిని ఇంకా ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింత ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించి మరింత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కూడా సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి మా జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి గారు చెప్పడంతో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు గారు, అదేవిధంగా తెలంగాణ జనసమితి రైతు విభాగం జిల్లా అధ్యక్షులైనటువంటి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా అంధ విద్యార్థి అయినప్పటికీ కూడా ఒక ఉపాధ్యాయునిగా రాణిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినటువంటి ఒక సీనియర్ ఉపాధ్యాయుడు సోమయ్య గారు గాని జిల్లాలో వికలాంగుల సమాజం పట్ల సమస్యల పట్ల నిరంతరాయంగా పోరాటం చేస్తున్నటువంటి మా జిల్లా సీనియర్ నాయకుడు అయినటువంటి మంచాల వెంకన్న గారు కానివ్వండి, ఈ ఆత్మకూరేస్ మండలంలో వికలాంగుల సమాజానికి చేతనిస్తున్నటువంటి మా ఆరుడు బాబు గారు కానివ్వండి, అదేవిధంగా వికలాంగులు కూడా చేతుడు వాదాడుకుంటున్నటువంటి సతీష్ అన్న గారికి కానివ్వండి, అందరూ కూడా ఇవాళ భిక్షమన్న గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నతమైనటువంటి మరింత ఉన్నతమైనటువంటి స్థానంలో కూడా మా భిక్షమన్న ఉంటాడని చెప్పేసి ఆకాంక్షిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రోజు ఘనంగా సన్మానించి మరి భిక్షమన్న చదువుకునేటటువంటి సందర్భంలో కూడా ఎక్కడ అంధ విద్యార్థి అయినా కానీ ఏనాడు కూడా మరి ఎన్నో అవరోధాలు అవమానాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండి ఇలా ప్రభుత్వ ఉద్యోగం సాధించేటటువంటి స్థాయిలో కూడా తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి వారి ధర్మపత్ని సైదమ్మ గారికి కూడా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు సమాజంలో వికలాంగుల పట్ల వివక్ష కొనసాగుతున్నది, ఏ వివక్ష ఉన్నప్పటికీ కూడా అన్ని వివక్షలను కూడా విడనాడి సమాజంలో వికలాంగులు దేంట్లో తీసుకోరు, అంధ విద్యార్థులు కూడా దేంట్లో తీసుకోరు అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి మా అన్న భిక్షవన్న గారు జాటోతు భిక్షవన్న గారిని మళ్ళొకసారి రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క